ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గంధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జిఎల్ సుష్మితారెడ్డి. నేను ఊపిరితిత్తుల వ్యాధి నిపుణురాలిని. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రజలందరికీ కూడా ఊపిరితిత్తుల వ్యాధులు అనేవి బాగా పెరిగాయి. ఇది పెరుగుతున్న పొల్యూషన్ కారణంగా కావచ్చు, కోవిడ్ వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినడం వల్ల కావచ్చు, అలాగే మన వ్యవహార శైలి, ఆహారపు అలవాట్ల వల్ల మన లంగ్ హెల్త్ అనేది ముందుతో పోలిస్తే కొంచెం వీక్ అవ్వడం వల్ల కూడా తరచూ ఊపిరితిత్తుల వ్యాధులు అనేవి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో సంక్రమిస్తూ ఉన్నాయి. ఈ తరచూ ఊపిరితిత్తుల్ని ఎఫెక్ట్ చేసే వ్యాధులు గురించి మనం తెలుసుకోవాలంటే దీన్ని రెండు విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి అక్యూట్ డిజీస్, రెండోది క్రానిక్ డిజీస్. అక్యూట్ డిజీస్ అంటే ముందు నార్మల్గా ఉన్న ఊపిరితిత్తులకి ఏదన్నా ఇన్ఫెక్షన్ కానివ్వండి, లేదన్నా ఏదన్నా ఇన్ఫ్లమేషన్ కానివ్వండి కలిగినప్పుడు దాన్ని అక్యూట్ డిజీజ్ అంటాం. యూజువల్గా మనకి ఈ అక్యూట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఈ బ్యాక్టీరియల్ నిమోనియాలు కానివ్వండి, ఇవన్నీ అక్యూట్గా సంక్రమిస్తాయి. అంటే పూర్వం ఎటువంటి ఊపిరితిత్తుల వ్యాధి లేకుండా వచ్చే వాటిని అక్యూట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. అలాగే క్రానిక్ డిజీజెస్ తీసుకున్నట్లయితే ఈ COPD, ఆస్థమా, బ్రాంకిక్టాసిస్, ఇవన్నీ కూడా క్రానిక్ డిజీజెస్గా మనం అనుకుంటాం. ఇంకా వివరాల్లోకి వెళ్తే మన ఊపిరితిత్తుల్లో ఏ భాగము ఇన్వాల్వ్ అయింది అనే దాని మీద బేస్ చేసి మనకి ఆ దానికి సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే మనం ఊపిరితిత్తులు అనేవి మన ముక్కు భాగం నుంచి మనం తీసుకునే గాలి ఈ ముక్కుల ద్వారా వెళ్ళి, ట్రకియా అనే ఈ శ్వాసనాళం ద్వారా, పెద్ద గొట్టం ద్వారా వెళ్ళి మన ఊపిరితిత్తుల్లోకి సూక్ష్మ గొట్టాల ద్వారా వెళ్తుంది. సో ఈ సూక్ష్మ గొట్టాలు ఏవైతే గాలి ప్రసరణకు మనకు తోడ్పడతాయో వాటిల్ని మనము బ్రాంకై అంటాము. ఈ బ్రాంకై అనేవి ఇంకా సూక్ష్మ భాగాలుగా చిన్నవిగా అయిన వాటిల్ని బ్రాంకియోల్స్ అంటాము. మెయిన్గా ఈ గొట్టాల ద్వారానే మనం తీసుకునే ఆక్సిజన్ కానివ్వండి, మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ కానివ్వండి మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ శ్వాసనాళాలలో చుట్టూ ఆల్వియోలై అంటాము, అంటే ఊపిరితిత్తుల యొక్క సూక్ష్మ భాగాలైన ఆల్వియోలై గుత్తులు గుత్తులుగా ఏర్పడి వీటిని లంగ్ పారెన్కైమ అంటాము. ఇవే మన ఊపిరితిత్తుల యొక్క మాంసం ముద్దని ఏర్పరుస్తాయి. సో ఈ రెండు భాగాలు చాలా ముఖ్యమైనవి. అలాగే ఈ ఊపిరితిత్తుల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఊపిరితిత్తుల చుట్టూ రెండు పొరలు అనేవి ఉంటాయి. ఈ రెండు పొరల్ని ప్లూరా అంటాం. ఈ ఊపిరితిత్తులకి రక్త సరఫరా చేయడానికి బ్రాంకియల్ ఆర్టరీస్ మరియు పల్మనరీ ఆర్టరీస్ అనే రక్తనాళాలు ఉంటాయి. ఈ రక్తనాళాల్లో కానివ్వండి, ఈ ఊపిరితిత్తుల్ని ప్రొటెక్ట్ చేసే ప్లూరాలో కానివ్వండి, ఈ ఆల్వియోలై అయిన లంగ్ పారెన్కైమాలో కానివ్వండి, లేదా ఈ బ్రాంకై బ్రాంకియోల్స్లో కానివ్వండి, ఎక్కడ ప్రాబ్లం వచ్చినా మనకి ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు అనేవి వస్తాయి. ఇది అక్యూట్గా వస్తే అక్యూట్ ఇన్ఫెక్షన్స్ అని, క్రానిక్గా వస్తే దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రాంకై బ్రాంకియోల్స్ మరియు ఈ ఊపిరితిత్తుల్ని ఎఫెక్ట్ చేసే మోస్ట్ కామన్ డిజీజ్ మనం తీసుకున్నట్లయితే COPD అంటాము. COPD గురించి మనము ఇదివరకు చాలాసార్లు వినుంటాము, చర్చించుంటాము, ఎందుకంటే ఇది అంత కామన్ డిజీజ్. ఈ COPD అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్, అంటే దీర్ఘకాలిక శ్వాసనాళాలని ఇబ్బంది కలిగించే వ్యాధి అని అర్థం. ఈ COPD అనేది మనం చూసినట్లయితే ముఖ్యంగా 40 ఏళ్ళు 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇది ఎక్కువగా మగవారిలో చూస్తూ ఉంటాము, ఎందుకంటే ఈ COPDకి ప్రధానమైన కారణము స్మోకింగ్, అలాగే ఏదన్నా తీవ్రమైన ఊపిరితిత్తుల్ని డ్యామేజ్ చేసే ఎక్స్పోజర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ పొల్యూషన్కి ఎక్స్పోజ్ కావడము, ఎక్కువ ఇన్ఫెక్షన్స్ బారిన పడ్డము జరిగి ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్టయితే ఈ బ్రాంకై కానివ్వండి, ఈ ఆల్వియోలై కానీ దెబ్బతిన్నప్పుడు అది COPDకి దారితీయవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు COPDకి చాలా కారణాలు ఉంటాయి. ఇది ప్రధానంగా మగవారిలో చూసినప్పటికీ కూడా ఇప్పుడు పెరుగుతున్న పాసివ్ స్మోకింగ్ కారణంగా కానివ్వండి, పొల్యూషన్ కారణంగా కానివ్వండి, ఇండోర్ పొల్యూషన్ వల్ల కానివ్వండి,
ఆడవారిలో కూడా ఈ సిఓపిడి అనేది మనం ఈ మధ్య తరచుగా చూస్తూ ఉన్నాము. ఈ సిఓపిడి యొక్క ప్రధానమైన కారణం స్మోకింగ్. స్మోకింగ్ తీసుకున్నట్లయితే మెయిన్గా టొబాకో స్మోకింగ్ అనేది ప్రప్రదమైన కారణం. ఈ టొబాకోలో నికోటిన్ అనే ఒక ప్రమాదకరమైన సబ్స్టెన్స్ అనేది ఉంటుంది. అది మన బ్రెయిన్ని ప్రేరేపించడం వల్ల దానికి యూజువల్గా అడిక్షన్ అనేది ఏర్పడుతుంది. ఈ అడిక్షన్ వల్ల స్మోకింగ్ అనేది వదిలిపెట్టలేని వ్యసనంగా మారుతూ ఉంటుంది. కానీ స్మోక్ చేసినప్పుడు కేవలం నికోటిన్ మాత్రమే కాదు, దాంతోపాటు చాలా ప్రమాదకరమైన టౌలిన్, బెంజిన్, అమోనియా ఇలాంటి హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఏవైతే క్యాన్సర్ని ప్రేరేపిస్తాయో, ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయో, అవి కూడా మన ఊపిరితిత్తుల్లోకి పీల్చడం జరుగుతుంది. ఇది యాక్టివ్ స్మోకర్స్ అంటే ఈ స్మోకింగ్ అలవాటు ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళలో ఊపిరితిత్తులు దెబ్బతిని ఊపిరితిత్తుల యొక్క పతుత్వం కోల్పోయి ఈ శ్వాసనాళాల్లో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు ఏర్పడి ఈ ఎలాస్టిసిటీ ఆఫ్ ద ఊపిరితిత్తు అంటే ఊపిరితిత్తు అనేది బెలూన్లాగా తెరుచుకొని మళ్ళీ మూసుకుంటూ ఉంటేనే మనం తీసుకున్న గాలి లోపలికి వెళ్ళడానికి, మనం వదిలాల్సిన కార్బన్ డైఆక్సైడ్ బయటకు రావడానికి వీలు జరుగుతుంది. అలాగే ఈ శ్వాసనాళాలు బాగా గొట్టం అనేది ఫ్రీగా ఉంటేనే మనం గాలి లోపలికి తీసుకోవడం, బయటకు వదలడంకి వీలుంటుంది. కానీ ఈ సిఓపిడిలో ఏమవుతుందంటే ప్రప్రథమంగా ఈ బ్రాంకై ఏవైతే ఉన్నాయో అవి వాపుకి గురవుతాయి. అవి వాపుకు గురవడం వల్ల ఈ విధంగా ఉండవలసిన శ్వాసనాళాలు ఇలా చిన్నగా అయిపోయి లావుగా అయిపోయి శ్వాస ప్రసరణ సరిగ్గా జరగదు. దానివల్ల గాలి తీసుకోవడము గాలి వదలడము ఇబ్బంది అవుతుంది. బాగా తెరుచుకొని ఉండవలసిన ఈ గాలిగొట్టాలు బ్రాంకై అనేవి ముడుచుకుపోవడం వల్ల ఈ పిల్లికూతలు వంటి లక్షణాలు రావడము, గల్ల లోపలే ఇరుక్కొని ఉండడము వంటి సమస్యలతో కూడా ఈ సిఓపిడి పేషెంట్స్ బాధపడుతూ ఉంటారు. అలాగే ఊపిరితిత్తుల యొక్క శక్తి ఎలాస్టిసిటీ తగ్గిపోవడం వల్ల ఊపిరితిత్తులు సాగి ఈ కార్బన్ డైఆక్సైడ్ లోపలే పేరుకుపోయే అవకాశం కూడా మనం ఈ సిఓపిడి పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. ఇది కేవలం స్మోక్ చేసే వాళ్ళకే కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఈ సిఓపిడి సంక్రమించే అవకాశం ఉంటుంది. దీన్నే పాసివ్ స్మోకింగ్ అంటాం. అంటే పీల్చి వదిలిన స్మోక్ని పక్కన ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ పీల్చినా, లేదంటే ఈ టిప్ ఆఫ్ ద సిగరెట్ నుంచి వచ్చే స్మోక్ని ఇంట్లో వాళ్ళు పీల్చినా వాళ్ళు కూడా ఈ సిఓపిడి బారిన పడే అవకాశం ఉంది. అలాగే ఈ సిఓపిడి డెవలప్ అవ్వడానికి ఈ ఇండస్ట్రియల్ పొల్యూషన్ కానివ్వండి, ఆటోమొబైల్స్ నుంచి వెలువడే ఈ స్మోక్ కానివ్వండి, ఇండోర్ పొల్యూషన్ అంటే కట్టెల పొయ్యల వాడకం ఇంకా మనం తీసుకున్నట్లయితే విలేజెస్లో ఇంకా ఉంది. సో ఈ కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగ పీల్చడం వల్ల కానివ్వండి ఈ సిఓపిడి అనేది వచ్చే అవకాశం ఉంది. సో ఇందాక నేను చెప్పినట్లు ఈ ఊపిరితిత్తులు ఈ బ్రాంకై ఆల్వేలై రెండూ దెబ్బతింటాయి ఈ సిఓపిడిని. దానివల్ల యూజువల్గా వీళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే దగ్గు రావడము, గల్ల రావడము, ఈ గల్ల పొద్దునే లేసినప్పుడు గల్ల తెగి రాకుండా ఎక్కువ గడ్డలు గడ్డలుగా గల్ల పట్టము, అలాగే ఆయాసం రావడము, కొంచెం దూరం నడిస్తే ఆయాసంగా అనిపించడము, అలసిపోవడము, పిల్లి కూతల్లాగా లోపల గురుగురా శబ్దం రావడము, నైట్ టైం పనుకునేదానికి ఇబ్బంది కలగడము, ఇవన్నీ కూడా ప్రప్రథమంగా ఈ సిఓపిడి యొక్క లక్షణాలు. అలాగే జబ్బు తీవ్రత పెరిగినట్టయితే ఈ సిఓపిడి పేషెంట్స్లో వేరే సమస్యలు దారితీసి దానివల్ల వేరే సిమ్టమ్స్ కూడా బయటపడే అవకాశం ఉంటుంది. మనం చూసామంటే చాలామంది కడుపుబ్బరం కడుపుబ్బరం అని చెప్తూ ఉంటారు ఈ సిఓపిడి పేషెంట్స్. కడుపుబ్బరం అన్న వెంటనే కడుపులో ఏదో ప్రాబ్లం ఉంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది, తిన్నా తరగడం లేదని చెప్పి యూజువల్గా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని చెప్పి గ్యాస్ట్రిక్ సంబంధించిన డాక్టర్ని కలుస్తూ ఉంటారు. కానీ మెయిన్గా ఈ ఊపిరితిత్తులు అనేవి సాగిపోవడం వల్ల, చెడుగాలి బయటికి వదలలేకపోవడం వల్ల ఎయిర్ హంగర్ అనేది డెవలప్ అయ్యి వాళ్ళు గాలి ఎక్కువ తీసుకొని కొంత గాలి అనేది ఈ కడుపులోకి కూడా వెళ్ళడం వల్ల కడుపుబ్బరం అనేది ఈ సిఓపిడి పేషెంట్స్లో మనం చూస్తూ ఉంటాం. అలాగే ఈ పక్కటెముకలు నొప్పులు కలగడం, గాలి బలంగా తీసుకోవాల్సిన అవసరము, ఎక్కువసార్లు తీసుకోవాల్సిన అవసరము ఉండడం వల్ల కూడా ఈ పక్కటెముకలు అలసిపోయి వాళ్ళకి పక్కటెముకల నొప్పి ఇవి కలుగుతూ ఉంటాయి. అలాగే తీసుకున్నట్లయితే ఈ సిఓపిడి పేషెంట్స్కి లోపల ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోవడము, చెడుగాలి పెరగడం జరుగుతూ ఉంటుంది. ఈ చెడుగాలి పెరిగినప్పుడు చెయ్యి మైల్డ్గా వనకడము, ఈ చెయ్యి వణికిన వెంటనే అది నరాల సమస్య అనుకుని ప్రప్రథమంగా ఉన్న ఈ సిఓపిడిని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ చెయ్యి వనకడము, తలనొప్పి రావడం, తల భారంగా ఉండడము, ఎక్కువ మత్తుగా ఉండడము అంటే రాత్రి బాగా నిద్రపోయినా పొద్దున పూట కూడా ఎక్కువసేపు మత్తుగా ఉండడము ఉంటుంది. దీన్నే కార్బన్ డైఆక్సైడ్ నార్కోసిస్ అంటాం. అంటే ఈ చెడుగాలి బయటికి వదలలేకపోవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్లో అక్యుములేట్ అయ్యి అది మన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపించి మనిషి మత్తుగా మారడానికి కారణమవుతుంది. దీన్ని సకాలంలో ట్రీట్ చేయనట్లయితే ఇది బ్రెయిన్ మీద ఇంకా ఎఫెక్ట్ వచ్చి కోమాలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ సిఓపిడి వల్ల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి అది సరిగ్గా ఐడెంటిఫై చేసుకోనట్లయితే లోపల ఊపిరితిత్తుల యొక్క రక్తనాళాల్లో కూడా ప్రెషర్ పెరిగి పల్మనరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ అనేది డెవలప్ అయ్యి దానివల్ల
కాళ్ళ వాపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలామంది కాళ్ళ వాపులు వస్తే అది వయసు రీచానో, లేదంటే బలం లేకనో, రక్తం తక్కువైందనో, లేదా గుండె ప్రాబ్లం అనో, వీటి మీద మాత్రమే వాళ్ళ దృష్టిని సారిస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు. కానీ ఈ కాళ్ళ వాపులు అనేవి ఊపిరితిత్తులలో సిఓపిడి అనే ప్రాబ్లం వల్ల, ఈ ప్రెషర్ పెరగడం వల్ల, కార్ పల్మనేల్ అనే కాంప్లికేషన్ డెవలప్ అవ్వడం వల్ల కూడా ఈ కాళ్ళ వాపులు అనేవి ఉండవచ్చు. లక్షణాలలాగే ఆస్మా కూడా ప్రజెంట్ అవుతూ ఉంటుంది. ఉబ్బసం వ్యాధి అంటాము. ఈ ఉబ్బసం వ్యాధి యంగ్స్టర్స్లో కూడా మనం చూస్తూ ఉంటాం. మనం చూసినట్టయితే చిన్నపిల్లల్లో కూడా ఈ ఉబ్బసం వ్యాధి ఉంటుంది. దీన్ని చైల్డ్హుడ్ ఆన్సెట్ ఆస్మా అంటారు. అలాగే పెద్దవాళ్ళల్లో చిన్నప్పుడు ఈ లక్షణాలు లేకపోయినా పెద్దవాళ్ళు ఈ ఉబ్బసం వ్యాధితో మన దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళు మాకు చిన్నప్పుడు ఈ వ్యాధి లేదు, ఇప్పుడు మాత్రము ఎందుకు వచ్చింది అని అడుగుతూ ఉంటారు. దీన్నే అడల్ట్ ఆన్సెట్ ఆస్మా అంటాం. యూజువల్గా ఈ ఆస్మాకి ప్రధమైన కారణము జన్యుపరమైన కారణాలు. అంటే మన జన్యుపరంగా మనకి అలర్జిక్ టెండెన్సీ ఉన్నట్లయితే ఈ ఆస్మా వచ్చే అవకాశం ఉంటుంది. యూజువల్గా తల్లిదండ్రుల్లో ఒకరికి కానీ ఆస్మా ఉంటే మనకి ఆస్మా సంక్రమించే అవకాశం 25% ఉంటుంది. ఇద్దరికి ఉబ్బసం వ్యాధి ఉన్నట్లయితే 50% మనకి ఈ ఆస్మా వచ్చే అవకాశం ఉంటుంది. జన్యుపరంగా లేకపోయినా కూడా కొంతమందికి ఈ జన్యుపరమైన మార్పిడ్లు జరిగినప్పుడు ఈ ఉబ్బసం అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సిఓపిడి ఆస్మా యొక్క సింటమ్స్ దగ్గు, గల్ల రావడము, ఆయాసం రావడము, పిల్లికూతలు రావడము, ఇవన్నీ ఇంచుమించు ఒకటేగా దగ్గరగా ఉన్నప్పటికీ కూడా ఈ ఆస్మా అనేది సకాలంలో ట్రీట్ చేసినట్లయితే ఇది రివర్సిబుల్ డిజీజ్. అంటే ఈ ఊపిరితిత్తుల్లో ఏర్పడే ఈ వాపు కానివ్వండి, ఈ ఇన్ఫ్లమేషన్ కానివ్వండి, ఏదన్నా మనం పడండి పీల్చినప్పుడు, లేదంటే ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. దానికి సకాలంలో మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే, ఆస్మాని కంట్రోల్లో పెట్టడానికి బ్రాంకోడైలేటర్స్ వాడినట్లయితే ఈ ఆస్మా వల్ల కంట్రోల్లో ఉండి దానివల్ల జరిగే డ్యామేజ్ని మనం నియంత్రించవచ్చు. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్దామా? ఆర్ఎస్ బ్రదర్స్లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. ఈ సిఓపిడి ఆస్మా కాకుండా ఇంకా ఊపిరితిత్తుల్ని మనకి కామన్ గా మనము హాస్పిటలైజేషన్స్ కి గురవడానికి కారణమైన జబ్బు నిమోనియా. నిమోనియా అనేది మనం ఈ కోవిడ్ టైంలో కూడా చాలాసార్లు వినున్నాం. నిమోనియా అంటే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడటము. ఈ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ అనేది చాలా కారణాల వల్ల ఏర్పడుతుంది. ఇందాక నేను చెప్పినట్టు శ్వాసనాళాల పక్కన ఉన్న చిన్న చిన్న సూక్ష్మ భాగాలు ఆల్వేలై ప్యారెన్కైమా అని చెప్పాను. ఇవి బెలూన్ రూపంలో ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ సూక్ష్మ భాగాలైన ఆల్వేలైలో కానీ ఈ ప్యారెన్కైమాలో కానీ ఇన్ఫెక్షన్ ఏర్పడుతుందో అవి గట్టిగా మారుతుంది. గట్టిగా మారి ఆ భాగం ఊపిరితిత్తు పనిచేయకుండా పోతుంది. ఆ ఇన్ఫెక్షన్ అనేది అక్కడి నుంచి బ్లడ్లోకి పాకినట్లయితే ఆ ఇన్ఫెక్షన్ వల్ల సెప్సిస్లోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. ఈ ఊపిరితిత్తుల్లో ప్యారెన్కైమా గట్టిపడి ఇన్ఫెక్షన్ వల్ల డెవలప్ అయిన దాన్నే మనం నిమోనియా అంటాం. ఈ నిమోనియా ఏర్పడడానికి చాలా కారణాలు ఉంటాయి. ప్రప్రథమంగా ఇన్ఫెక్షన్స్ అనేవి మోస్ట్ కామన్ కాజ్. ఇన్ఫెక్షన్లలో తీసుకున్నట్టయితే వైరల్ నిమోనియా, అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్. ఈ వైరస్ అనేవి రకరకాలు ఉంటాయి. మోస్ట్ కామన్గా మనం చూసేవి ఫ్లూ వైరస్, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అనేవి చూస్తూ ఉంటాం. ఈ ఫ్లూ వైరస్ అనేది H1N1, H1N3, అంటే మనం బాగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే స్వైన్ ఫ్లూ అంటారు. స్వైన్ ఫ్లూ అనేవాళ్ళు, అది కరెక్ట్ టర్మినాలజీ కాదు, కానీ స్వైన్ ఫ్లూ అనే దాన్ని చాలామందికి తెలుసు. సో ఈ స్వైన్ ఫ్లూ అనేది నార్మల్ జలుబు, దగ్గు, జ్వరము రూపంలో వచ్చి ఊరికే ఊపిరితిత్తులు ఇన్వాల్వ్ చేయకుండా గొంతు భాగం వరకే ఇన్వాల్వ్మెంట్ వచ్చి తగ్గిపోవచ్చు. కానీ కొంతమందిలో బాడీ వీక్గా ఉన్న వారిలో కానివ్వండి, ఆ టైంలో రోగ నిరోధక శక్తి సరిగ్గా లేని వారికి కానివ్వండి, లేదా డయాబెటిక్ పేషెంట్స్, షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు, క్రానిక్ లివర్ డిజీజ్ ఉన్నవాళ్ళు, కిడ్నీ డిజీజ్ ఉన్నవాళ్ళు, ఏదైనా బాడీ వీక్గా ఉన్న వాళ్ళకి ఊపిరితిత్తుల్ని కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఊపిరితిత్తుని అటాక్ చేసినప్పుడు దాన్నే నిమోనియా అంటాము. ఊపిరితిత్తుల్లో ఈ ఇన్ఫెక్షన్ రాకుండా మన రోగ నిరోధక శక్తి అనేది మన ఊపిరితిత్తుల్ని ఎప్పుడూ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్ అగ్రెసివ్గా ఉన్నప్పుడు, అంటే కొత్త రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, లేదా ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ యొక్క ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు, వాటి యొక్క శక్తి ఎక్కువ ఉన్నప్పుడు, అది మన రోగ నిరోధక శక్తి వాటిని ఫైట్ చేయలేనప్పుడు ఈ నిమోనియా వస్తుంది.
మనం కోవిడ్లో చూసినట్లయితే అదే జరిగింది. కోవిడ్ అనేది ఒక న్యూ వైరస్, నావల్ వైరస్, అంటే ఇదివరకు ఎప్పుడూ అది మానవ శరీరానికి పరిచయం లేని వైరస్. దానివల్ల అది ఎప్పుడైతే హ్యూమన్స్కి సంక్రమించిందో, మన బాడీ దాన్ని ఎలా ఫైట్ చేయాలో తెలియకపోవడం వల్ల అది ఊపిరితిత్తుల్ని అటాక్ చేయడం ఈజీగా జరిగింది. అగ్రెసివ్గా అది అటాక్ చేయడం వల్ల ఈ కోవిడ్ నిమోనియా అనేది చాలామందికి డెవలప్ అయ్యి లంగ్స్ ఫెయిల్యూర్లోకి వెళ్ళి చాలామంది చనిపోవడం కూడా మనం చూసాం. ఈ కోవిడ్ మాత్రమే కాదు, ఇంకా చాలా రకాల వైరస్లు ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టు స్వైన్ ఫ్లూ కానివ్వండి, రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్ కానివ్వండి, ఇలాంటి వైరస్ల వల్ల కూడా వైరల్ నిమోనియా అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, అంటే బ్యాక్టీరియా అనేవి చాలా రకాలు ఉంటాయి. వాటిలో కామన్గా మనకి ఊపిరితిత్తుల్ని ఎఫెక్ట్ చేసే బ్యాక్టీరియా తీసుకున్నట్టయితే స్ట్రెప్టోకోకస్ నిమోనియా, క్లెప్సియల్లా, అలాగే స్టెఫైలోకోకస్, సూడోమోనాస్, ఇవి మోస్ట్ కామన్గా మన ఊపిరితిత్తుల్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా నిమోనియా రావచ్చు. కానీ ఇవి రోగనిరోధక శక్తి చాలా తక్కువ ఉండి షుగర్ అసలు కంట్రోల్లో లేని వారికి, అలాగే ఈ ఏదైనా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కొన్నిసార్లు వేరే కారణాల వల్ల, అంటే కెమికల్ ఇన్హలేషన్, అంటే ఏదన్నా స్ట్రాంగ్ యాసిడ్స్ పీల్చడం వల్ల కానివ్వండి, లేదంటే ఏదన్నా కీళ్ళవాతం రిలేటెడ్ సమస్యల వల్ల కానివ్వండి, కెమికల్ నిమోనైటిస్, ఇంటర్స్టీషియల్ నిమోనైటిస్ లాంటి నిమోనియాలు కూడా మనం చూడొచ్చు. కానీ ఇవి చాలా రేర్ కండిషన్స్. అలాగే ఈ ఇన్ఫెక్షన్స్ గురించి పక్కన పెడితే, ఇంకా నేను నాకు చెప్పినట్లు ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు చుట్టూ పక్కనే ఉన్న పొరలు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఈ నిమోనియా వచ్చిన వారికి ఊపిరితిత్తుల్లో నీరు చేరే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ నిమోనియా అనేవి వచ్చినప్పుడు వీటి యొక్క ప్రధానమైన లక్షణం ఏంటంటే, నార్మల్ జలుబు దగ్గు తీసుకున్నట్లయితే గొంతు నొప్పి రావడము, జలుబు రావడము, జ్వరం, ఒకటి రెండు రోజులు జ్వరం ఉండడము తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సమస్యలు తొందరగా తగ్గకుండా జ్వరము 3 రోజుల కంటే ఎక్కువ రోజులు వచ్చినా, ఈ చలి వణుకు ఎక్కువ రోజులు ఉన్నా, బాడీ ఉండవలసిన దానికన్నా వీక్గా ఉన్నా, ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినా 1-2 రోజుల్లో తగ్గిపోకుండా ఎక్కువ రోజులు ఫీవర్ కంటిన్యూ అవుతున్నా, తగ్గిపోతుందిలే అని నెగ్లెక్ట్ చేయకూడదు. అలా నెగ్లెక్ట్ చేసినట్లయితే నిమోనియా అనేది కాంప్లికేషన్స్లోకి వెళ్ళి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. సో ఎక్కువ రోజులు, 3 రోజుల కన్నా ఎక్కువ రోజులు జ్వరము, దగ్గు, గల్ల రావడము, గల్ల పచ్చగా రావడము, గల్ల వాసనతో కూడి రావడము, చలి వణుకు రావడము, నీరసం ఎక్కువగా ఉండడము ఇలాంటి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి నిమోనియా కానీ ఉంటే దానికి కావలసిన మెడికేషన్స్ ఐదర్ మాత్రల రూపంలో కానీ లేదా ఇంజెక్షన్ల రూపంలో కానీ తీసుకొని సకాలంలో ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఈ నిమోనియాని మనం ఈజీగా క్యూర్ చేసుకునేదానికి వీలుంటుంది. అలాగే ఇన్ఫెక్షన్స్లో ట్యూబర్క్లోసిస్ అనేది కూడా ఒక కామన్ ఇన్ఫెక్షన్. ముఖ్యంగా ఇండియాలో చూసినట్లయితే ఈ టీబీ జబ్బు అనేది మనం చాలామందికి చూస్తూ ఉంటాము. ఈ టీబీ అనేది కూడా ఒక రకమైన ఇన్ఫెక్షన్. ఇది కూడా రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నప్పుడు, మనం ఈ క్రిముల్ని పీల్చినప్పుడు మన ఊపిరితిత్తుల్ని అటాక్ చేసి టీబీగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సకాలంలో మనం ఈ నిమోనియాని కానీ ఐడెంటిఫై చేసినట్లయితే, అది టీబీనా, మామూలు నిమోనియానా, బ్యాక్టీరియల్ నిమోనియానా, వైరల్ నిమోనియానా ఐడెంటిఫై అయితే మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే అర్లీగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఊపిరితిత్తుల్ని అంత కామన్గా ఎఫెక్ట్ చేయకుండా బట్ అప్పుడప్పుడు మనం చూసే జబ్బులు ఏంటంటే ప్లూరల్ ఎఫ్యూషన్. ప్లూరల్ ఎఫ్యూషన్ అంటే ఏంటంటే, ఈ ఊపిరితిత్తుల చుట్టూ 2 పొరలు ఉంటాయి, వాటిని ప్లూరా అంటాం. ఈ 2 ప్లూరా అంటే ఈ 2 పొరల మధ్య మనకి 5 ml నుంచి 15 ml మధ్యలో ఒక లూబ్రికెంట్ ద్రవం అనేది ఉంటుంది. ఇది మన ఊపిరితిత్తులు స్మూత్గా తెరుచుకొని క్లోజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ పొరల్లో ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చినా, ఏదన్నా జబ్బు, దీర్ఘకాలిక జబ్బు ఏర్పడినా, ఈ పొరల్లో నీరు ఎక్కువ ఏర్పడి అది ఊపిరితిత్తుని కుదింపజేసే అవకాశం ఉంటుంది. దీన్నే ప్లూరల్ ఎఫ్యూజన్ అంటాం. కొన్నిసార్లు ఈ నీరు చీముగా కూడా మారే అవకాశం ఉంటుంది. దీన్నే ఎంపైమా అంటాం. దీని యొక్క లక్షణాలు ఏంటంటే, జ్వరం ఇనీషియల్ స్టేజెస్లో జ్వరం వచ్చి తర్వాత తగ్గిపోవచ్చు, లేదా జ్వరం అట్లే కంటిన్యూ అవ్వచ్చు. కానీ ప్రప్రథమంగా దీంట్లో దగ్గు, పొడి దగ్గు అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే ఛాతీలో నొప్పి ఉంటుంది. కుడివైపు కానీ వస్తే కుడివైపు ఛాతీ నొప్పి, ఎడంవైపు వస్తే ఎడంవైపు ఛాతీ నొప్పి అనేది ఉంటుంది. ఈ గాలి తీసుకుంటున్నప్పుడు సూదులతో గుచ్చినట్లు ఉంటుంది. అలా ఉంటే దాన్ని ప్లూరైటిక్ చెస్ట్ పెయిన్ అంటాం. సో పొడి దగ్గు, జ్వరం వచ్చి తగ్గిపోవడము, తర్వాత గాలి తీసుకుంటుంటే సూదితో గుచ్చినట్టు నొప్పి, ఈ లక్షణాలు ఉన్నట్లయితే ఊపిరితిత్తులో నీరేమన్నా చేరిందా అనేది ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఊపిరితిత్తుల సమస్యలన్నీ కూడా మన యొక్క జబ్బు లక్షణాలని మనం అర్లీగా ఐడెంటిఫై చేసుకుని డాక్టర్ని సంప్రదించవలసిన అవసరం ఉంటుంది. డాక్టర్ని సంప్రదించినట్లయితే దీనికి మోస్ట్ కామన్గా చేసే టెస్ట్లు ఎక్స్రే. చెస్ట్ ఎక్స్రే అనేది తీసినట్లయితే ఊపిరితిత్తుల్లో
ఈ సిఓపిడి లక్షణాలు కానీ నిమోనియా లక్షణాలు కానీ ఈ నీరు చేరడం వంటి లక్షణాలు కానీ మనకి ఐడెంటిఫై అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకి అన్నిటికన్నా ముఖ్యమైన ఇన్వెస్టిగేషన్ చెస్ట్ ఎక్స్రే, అలాగే బ్లడ్ టెస్ట్లు, బ్లడ్లో ఇన్ఫెక్షన్ తీవ్రత ఎంత ఉంది, ఈ ఈసినోఫిల్ పర్సంటేజ్ ఎంత ఉంది, అలాగే ఈ ఇంకేదన్నా కీళ్ళవాతం రిలేటెడ్గా బ్లడ్ టెస్ట్లు అవసరమైతే చేసి ఈ జబ్బు యొక్క లక్షణాలను మనం కనిపెట్టడానికి వీలవుతుంది. అలాగే మనకి ఊపిరితిత్తుల సమస్యను కనిపెట్టడానికి మెయిన్గా సిఓపిడి ఆస్మా పేషెంట్లలో ఉపయోగపడే మరొక టెస్ట్ అనేది పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, పిఎఫ్టీ అంటాం. ఈ పిఎఫ్టీ అనేది ఈ లంగ్ కెపాసిటీ అనేది అసెస్ చేయడానికి మనకి హెల్ప్ చేస్తుంది. కొన్ని కండిషన్స్లో మనకి సిటీ స్కాన్ అనేది కూడా జబ్బు యొక్క తీవ్రత ఎంత ఉంది, జబ్బు యొక్క నేచర్ ఏంటి, ఎంతవరకు ఊపిరితిత్తుల ఇన్వాల్వ్మెంట్ వచ్చింది, మనకి మందులకి రెస్పాన్స్ ఎలా ఉంది అనేది ఒక క్లియర్ కట్ పిక్చర్ ఇవ్వడానికి ఈ సిటీ స్కాన్ అనేది ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా ఏబీజీ అనేది ఒక టెస్ట్ ఉంది, అంటే ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ అనాలిసిస్. ఇది ముఖ్యంగా సిఓపిడి పేషెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఊపిరితిత్తులు దెబ్బతినడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగినట్లయితే ఈ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎంత శాతం ఉన్నాయి, ఆక్సిజన్ శాతం ఎంత ఉంది, బాడీలో యాసిడ్ శాతం ఎంత ఉంది అనేది తెలుసుకునేదానికి ఈ ఏబీజీ టెస్ట్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఈ జబ్బులు తరచూ మన జీవనశైలిని ఎఫెక్ట్ చేస్తున్న క్రమంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇది వరకటితో పోలిస్తే లంగ్ హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి తగ్గింది, దానికి కారణము బయట ఉన్న అవుట్డోర్ పొల్యూషన్ కావచ్చు, ఫాగ్ ఎక్కువ అవడం కావచ్చు, మన జీవన శైలి కావచ్చు, తీసుకోవాల్సినంత ఎక్కువ ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకోకుండా ఎక్కువ ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా, మనం సక్రమంగా ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల కూడా మన ఊపిరితిత్తులు అనేది ఉండవలసినంత హెల్తీగా ఉండకపోవచ్చు. కాబట్టి మనము ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి, ప్రాపర్ స్లీప్ అనేది బాడీ రికవరీ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ప్రాపర్ డైట్ అండ్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హెల్తీ లంగ్స్ అండ్ హెల్తీ బాడీ. అది కాక ఎక్సర్సైజ్, వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ ఎక్సర్సైజ్ మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన ఎక్సర్సైజ్, అంటే లాంగ్ బ్రీతింగ్ తీసుకోవడము, బ్రెత్ హోల్డింగ్ ఎక్సర్సైజెస్, అంటే చెప్పాలంటే ప్రాణాయామం, ఇవి చేయడం ద్వారా కూడా మన లంగ్ హెల్త్ని మనం కాపాడుకోవచ్చు. మూడోది, ఈ ఇన్ఫెక్షన్స్ కానీ ఈ లక్షణాలు కానీ ఉన్నట్లయితే సకాలంలో మనం అర్లీగా ట్రీట్మెంట్ తీసుకుని లంగ్ డ్యామేజ్ని తగ్గించుకోవడం ద్వారా కూడా మనం మన లంగ్ హెల్త్ని కాపాడుకోవచ్చు. నాలుగోది, ఈ లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా మనం తీసుకున్నట్లయితే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో, స్మోకింగ్ చేసే వాళ్ళల్లో, ఈ ఉబ్బసం ఉన్న వాళ్ళల్లో, అలాగే అదర్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ రిలేటెడ్ డిజీజెస్, కిడ్నీ పేషెంట్లకు కానివ్వండి, క్యాన్సర్ పేషెంట్లకు కానివ్వండి, కీమో తీసుకునే పేషెంట్లకు కానివ్వండి, వీళ్ళల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఇది ప్రాణానికి ఇబ్బంది కలిగించే అవకాశం కూడా వీళ్ళల్లో వచ్చినట్లయితే ఉంటుంది. అందుకని ఈ పేషెంట్స్ అందరూ, అంటే 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ అదర్ కోమార్బిడ్ డిజీజెస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వ్యాక్సినేషన్ అనేది తీసుకోవాలి. వీటిల్లో ఇంపార్టెంట్ ఏంటంటే న్యూమోకోకల్ వ్యాక్సిన్. న్యూమోకోకల్ అనేది కామన్గా వచ్చే న్యూమోనియా కారణమైన బ్యాక్టీరియా. సో ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్, న్యూమోవాక్ 23 మరియు ప్రివెనార్ 13 అనే వ్యాక్సిన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇవి కాక వైరల్ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేసే వ్యాక్సిన్స్, అంటే మనం చూసినట్లయితే కోవిడ్ వ్యాక్సిన్, ఈ కోవిడ్ వ్యాక్సిన్ 2 డోసెస్+1 బూస్టర్ డోస్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. అలాగే ఫ్లూ వ్యాక్సిన్, నాకు నేను చెప్పినట్టు స్వైన్ ఫ్లూ, అంటే H1N1 వ్యాక్సిన్, ఇది ప్రతి ఇయర్ ఈ ఉబ్బసం కానీ, అలర్జీస్ ఉన్నవాళ్ళు కానీ, ఈ కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు కానీ ప్రతి సంవత్సరం ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది తీసుకోవడం ద్వారా కూడా మనకి ఈ రికరెంట్ లంగ్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ప్రివెంట్ చేయడానికి మనకు వీలవుతుంది. అలాగే ఈ అవుట్డోర్ పొల్యూషన్ నుంచి, ఫాగ్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. వీలైనంత వరకు మనం డస్ట్, స్మోక్, ఈ ఫాగ్ ఎక్కువ ఉన్న ప్రదేశాల్లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ అనేది ధరించాలి. క్లాత్ మాస్క్ కన్నా కూడా ఈ సర్జికల్ మాస్క్ అనేది మనకి ఈ డస్ట్, పొల్యూషన్ మరియు ఈ స్మోక్ నుంచి కూడా బెటర్ ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. సో ఈ తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం మన లంగ్ హెల్త్ని కాపాడుకొని ఈ తరచూ వచ్చే ఊపిరితిత్తుల వ్యాధుల నుంచి మనల్ని, మన గృహంలో ఉండేవారి, మన కుటుంబ సభ్యుల్ని కూడా మనం కాపాడుకుంటాము. దానివల్ల వీ కెన్ లీడ్ ఏ హెల్తీ అండ్ హ్యాపీ లైఫ్. థ్యాంక్ యూ. ఎల్లూరు విజయ్ కే
షాపింగ్ ప్రపంచం. వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు.